స్పందన, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ విత్ స్పందు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మాత్రం సూపర్ హ్యాపీగా, సూపర్ ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నానబ్బా ఈ వీడియోకు వచ్చే రెస్పాన్స్ ఏంటా అని. మీ రెస్పాన్స్ని కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కంటెంట్ ఉంటుంది. సో ఇక్కడ వీడియో విషయానికి వచ్చేస్తే, ఇక్కడ ఏం జరుగుతుందో స్పెషల్గా నేనేం చెప్పక్కర్లేదు. పెళ్లి పందిరి పండ్లో మునిగిపోయారనమాట మా వాళ్ళు. సో పెళ్లి సందడి ఇలా పెళ్లి పందిరి వేయడంతో మొదలైంది. నేను నాకున్న పండ్లన్నీ వదిలేసి కనీసం ఇదన్నా షూట్ చేద్దాం అని వచ్చాను. నిజానికి ఈ పెళ్లిలో, అంటే ఈ ముహూర్తం రోజు నేను షూట్ చేసింది చాలా తక్కువ. పాపం మా తమ్ముళ్ళు మరదళ్ళు విసుక్కోకుండా ప్రతిదీ షూట్ చేసి ఇచ్చారు. ఇప్పటి నుంచి మాత్రం ఇక్కడ జడ వేస్తున్నా కదా నా పెద్ద మరదలు అనమాట ఈ అమ్మాయి. ఈ అమ్మాయి ఇంకా వీళ్ళ చెల్లెలు ఇప్పుడు ఆల్రెడీ షూట్ చేస్తుంది. వీళ్ళిద్దరూ మాత్రం పాపం విసుక్కోకుండా ఎన్నిసార్లు అడిగినా సరే కెమెరా తీసుకుని నేను చెప్పింది చెప్పినట్టుగా షూట్ చేశారు. వీళ్ళకు మాత్రం కంపల్సరీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. అసలు ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చూస్తున్నాను ఈ ఫుటేజెస్ అన్నీ ఇన్ని తీసారా అనిపించింది నాకు. అట్లీస్ట్ మనకు ఒక 15 మినిట్స్ ఫుటేజ్ వచ్చిందంటే అది వీళ్ళ వల్లే. ఇదిగో ఈ అత్త కూతుర్లే నా మరదలు. సో పెళ్ళి యాక్చువల్లీ మేము కళ్యాణ మండపంలో అనుకున్నాము, బట్ ఇంట్లోనే చేయాల్సి వచ్చినందుకు డిసప్పాయింట్ అయ్యాం. కానీ అసలు నిజంగా చెప్తున్నాను, కళ్యాణ మండపంలో పెళ్లి చేసింటే రెడీమేడ్ కేక్ తిన్న ఫీలింగ్ వచ్చేదేమో, కానీ ఇలా ఇంట్లో పప్పన్నంలో నెయ్యి కలుపుకునేంత ఫీలింగ్ అయితే వచ్చేది కాదు. నేను చెప్పడం కాదు కానీ వీడియో చూస్తున్న మీకే అర్థమైపోతుందిగా ఇల్లంతా ఎంత సందడిగా ఉందో. వచ్చింది చాలా లిమిటెడ్ పర్సన్స్ అయినప్పటికీ, చాలామంది మెయిన్ పర్సన్స్ మేము మిస్ అయినప్పటికీ, ఇంట్లో పిన్నులు, బాబాయిలు, పిల్లలు అందరూ చెరొక పని చేసుకుంటూ సందడి సందడిగా ఉంటే నిజంగా పెళ్ళికలు అంటే ఇదేనేమో, కళ్యాణ మండపంలో చేసుకుంటే నిజంగా ఇంత బాగుండేది కాదేమో అనిపించింది. ఇక్కడ మా అన్నయ్య ఆయిల్ క్యాన్స్ ఉన్నాయి కదా, వాటిని బేస్ చేసుకుని పందిరి వేశారు. అవి అగ్లీగా కనిపించకుండా గిఫ్ట్ ర్యాపర్స్ ఉంటాయి కదా, సో వాటితో కవర్ చేస్తున్నాడు అన్నమాట. మన డ్రెస్ ఎక్కడ పాడైపోతుందో అనే ఉద్దేశంతో మనం జస్ట్ పర్యవేక్షించామంతే. పెళ్ళి ఊళ్ళోనే కదా అనే ఉద్దేశంతో నాతో సహా అందరూ ఆరాంగా రెడీ అయ్యారు. నీట్గా అంటే నిదానంగా ఫోటోలు దిగుతూ వీడియోలు తీసుకుంటూ ఉన్నారు. బట్ అసలు కార్యక్రమం మొదలు పెట్టేసరికి హడావిడి హడావిడి అయిపోయిందబ్బా. ఒక పక్క తొందర పెట్టేవాళ్ళు, ఒక పక్క ముహూర్తం మించిపోతుందని చెప్పేవాళ్ళు. అబ్బబ్బబ్బబ్బా ఎంత హడావిడి అయిపోయిందో. ఇక్కడ కూర్చున్న వాళ్ళిద్దరూ మా పిన్నులు అనమాట. వాళ్ళందరికీ మా ఆయన డైమండ్ రింగ్ గిఫ్ట్ ఇచ్చాడు చూడండి అని చెప్పి చూపిస్తున్నాయి అనమాట. అయితే వాళ్ళు లవ్ యూ ఒకటే ఉంది, అయ్యి ఎక్కడికి వెళ్ళింది అంటే వాళ్ళ ఆయనలో ఉందేమో అయ్యి అని చెప్పేసి సరదాగా ఆట పట్టిస్తున్నారనమాట నన్ను. పెళ్ళి హడావిడి లేకుండా ఎంత సరదాగా ఆరాంగా కూర్చుని మాట్లాడుకుంటున్నామే కదా అందరం. ఇదే ఆఖరు ఇవాళ, నేను అలా సరదాగా కాసేపు కూర్చుని మాట్లాడడం. ఈ తర్వాత నన్ను ఉరుగులు పరుగులు పెట్టించారు, అసలు మామూలుగా పెట్టలేదు. పెళ్ళి కొడుకు అక్కకు ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయా అనిపించింది. ఇక్కడేమో ఆరాంగా పసుపు రాసుకుంటూ కూర్చున్నానా, తర్వాత ఏది గండదీపం మోయడానికి, ఇంకా పాలకొమ్మకు వెళ్ళడానికి, బాసికాలు తీసుకురావడానికి అన్నిటికీ కలసం పట్టుకున్న పాపానికి నన్నే తిప్పారు. నేను అలా 3 సార్లు బయట తిరిగాను, వీళ్ళు మాత్రం ఇక్కడ ఆరాంగా ఎంత మంచి మంచి ఫోటోలు దిగారో మీరు ముందు ముందు చూస్తారు ఈ వీడియోలో. ఈ రోలుకు పసుపు రాసే కార్యక్రమాలు నా పెళ్ళిలో జరిగాయో లేదో నాకు క్లారిటీగా తెలియదు. ఇప్పుడు మా తమ్ముడికి కూడా తెలియదు, ఎందుకంటే మనం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పాత్ర వహించినప్పుడు బుట్టబొమ్మలు రెడీ అయ్యి కూర్చుంటాం, తప్పితే బ్యాక్గ్రౌండ్లో ఎన్ని పనులు జరుగుతున్నాయని క్లారిటీ ఉండదన్నమాట. ఇక్కడ ముగ్గు వేస్తున్న ఆవిడ మా శ్వేతపిన్ని, అంటే మా టీచర్ వెంకటేష్ బాబాయ్ భార్య. టీచర్ అని ఎందుకు పిలిచాను అని తెలియాలంటే మీరు నిన్నటి బర్త్డే వ్లాగ్ చూడాలి. ఆల్రెడీ నిన్న బర్త్డే డెకరేషనే అలాగే ఉంచేసామన్నమాట, బ్యాక్గ్రౌండ్ నీట్గా ఉంది అనేసి. సో ఇక్కడ ఇక్కడ ముగ్గేస్తుంటే మా ప్రవల్లికి ఒక పక్క ఫోన్ మాట్లాడుకుంటూ ఇంకో పక్క పసుపు రాయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ మా బాబాయ్ వాళ్ళందరూ బాగా పెళ్లి పనులు ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందని చర్చించుకుంటూ ఉంటే ఇంకో పక్క వీళ్ళు ముగ్గేస్తూ ఉన్నారు. ఆహా, ఇది కాదా సందడి అంటే అసలు ఒక్కొక్కరు ఒక పని చేసుకుంటున్నారు. నిజాన్ని చెప్పాలంటే ఈ వీడియోలన్నీ షూట్ చేస్తుంది నేను కాదు, వాళ్ళందరూ పని చేసుకుంటుంటే నువ్వు వీడియో తీస్తున్నావని అనేరు మళ్ళీ. నేను కాదు, మా మరదళ్ళు తీశారు. సో మొత్తానికి ఆ రోలు చుట్టుపక్కల మొత్తం పూలతో డెకరేషన్ చేసిన తర్వాత చాలా క్యూట్గా అందంగా కనిపించింది. నాకు వేరే పని అప్పచెప్పి బయటికి పంపించారు. ఆ వేరే పని ఏమిటో గెస్ట్ చేయండి చూద్దాం. తినబోతూ రుచి అడగడం ఎందుకులేండి, ఎలాగో నేను చూపిస్తాగా. ఇదే ఆకులు తెంచుకుని రమ్మన్నారు. నేనేమో ఆకులంటే తమలపాకులు ఏమోనని చెప్పేసి వెతికి వెతికి ఫ్రిడ్జ్లోకి తీసుకెళ్లాను. ఆకులంటే ఇవి కాదే, మీ గార్డెన్లో ఉన్న చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్టువి ఏవో ఒక ఆకులు తీసుకురా అని చెప్పేస్తే ఎందుకబ్బా అని ఆలోచించుకుంటూ ఆకులు తెంచానన్నమాట.
తీరా ఎందుకో తెలిసిన తర్వాత వాట్ ఏ బ్రిలియంట్ ఐడియా అనిపించింది. ఎందుకంటే పువ్వులు తక్కువ వచ్చాయని ఆకుల ప్లేస్లో ఇలా మొత్తం తుంచేసి నీట్గా ఇలా పెట్టేశారనమాట. అంటే ఎంచక్క ఒక కలర్ కలిసి వచ్చింది కంప్లీట్గా, మనం ఏమి ఖర్చు పెట్టకుండా. ఇక్కడున్న పూల డెకరేషన్కు మనకు సంబంధం లేకపోయినప్పటికీ ఆ రోలు పైన ముగ్గుంది చూశారు, అది వేసింది మనమే. టడన్ టడన్ టడై, ఏంటబ్బా సడన్గా లొకేషన్ మారిపోయింది అని ఆలోచిస్తున్నారు కదా. ఆకలి వేసింది అందుకే తినడానికి వచ్చాను. నేను పెళ్ళి ఊర్లో జరుగుతుందని చెప్పాను కానీ ఇంటి దగ్గర జరుగుతుందని చెప్పలేదు కదా. ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి ఆవరణం అన్నమాట, చాలా పెద్ద గ్రౌండ్ ఉంది కాబట్టి మనం లొకేషన్ మారినా డెకరేషన్లు మార్చుకోదలుచుకోలేదన్నమాట. అందుకే పందిరి మొత్తం ఇక్కడ వేసాం. చూడ్డానికి ఇప్పుడు పనులు ఏమీ జరిగినట్టుగా లేవు. తిన్న తర్వాత మళ్ళీ లంచ్ టైంకి వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా నైట్ వచ్చేసరికి ఇంకా నీట్గా రెడీ అయిపోతుంది. ఆ స్టేజ్ అవన్నీ తెలిసిపోతుంది అన్నమాట మనకు అప్పుడే ఎంతవరకు ఎంత విశాలంగా ఉంది ఇక్కడ గ్రౌండ్ అనేసి. టిఫిన్ తిన్న వెంటనే అసలు ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి తెలుసా, ఫస్ట్ అర్జెంటుగా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను నేను. సో చాలామంది అడిగారు నన్ను కామెంట్ బాక్స్లో, మీరు పెళ్ళికి ఎలా రెడీ అయ్యారు వీడియో పెట్టండి అని చెప్పేసి. సో ఇది ఒక్కటే మిగిలింది, మిగతావి కూడా ఫోటోగ్రాఫర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఎలాగోలా కాస్త తొందరలోనే పెట్టడానికి ట్రై చేస్తా. ఇక్కడ నిలబడి ఉన్నది మా చిన్న పిన్ని, మా చిన్నత్త అంటే మా అమ్మ వాళ్ళ చెల్లెలు అన్నమాట. ఈ లొకేషన్ చూడగానే ఏదన్నా సీరియల్ షూటింగ్ ఉంటుంది చూసారా, ఆ ఫీలింగ్ వచ్చేసింది నాకు. ఇక్కడ మా పిన్నులు, అత్తలు, నా చెల్లెలు, నా కజిన్ సిస్టరు అందరం కలిసి రోడ్లో జొన్నలు వేసి విసురుతున్నట్టు బిల్డప్ కొడుతున్నాం ఫొటోస్ కోసం. సో నా పక్కన నా సిస్టర్ ఉంది, ఆ అమ్మాయి చూడ్డానికి కజిన్ సిస్టరే కానీ అసలు నాకు చాలా సిమిలర్గా ఉంటుంది, నాలాగే అల్లరి చేస్తుంది, నాలాగే సరదాగా ఉంటుంది. మేమిద్దరం కూడా కొన్ని ఫొటోస్ దిగాము, అవి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా చూడండి. నిజం చెప్పాలంటే చాలా ఫొటోస్ ఉన్నాయి, బట్ కుదిరితే వీడియో ఎండింగ్లో పెట్టడానికి ట్రై చేస్తాం. ఇందాక మేము దిగిన ఫొటోస్ అన్నీ మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో, ఇది మా ఇల్లు. అక్కడ ఆల్రెడీ డెకరేషన్ చేస్తున్నారు చూసారా, అది చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. అది మంగళ స్నానాల కోసం చేసిన డెకరేషన్ అన్నమాట, కాకపోతే మేము నలుక్కు కూడా వాడామనుకోండి. జస్ట్ ఇప్పుడే పాలకొమ్మకి వెళ్ళి తిరిగి వచ్చాము అందరం నాతో సహా. అక్కడికి వెళ్ళి అక్కడ చెట్టు విరిచేసి పందిరికి కావాల్సిన సామాగ్రి మొత్తం తీసుకొచ్చేసామన్నమాట పందిరి వేయడానికి. ఇప్పుడే పాలకొమ్మ నుంచి తిరిగి వచ్చామని చెప్పాను కదా, మళ్ళీ పుట్టమన్ను తీసుకురావడానికి పంపించారు నన్ను. ఆలోగా మా వాళ్ళందరూ చాలా ఫొటోస్ దిగారనుకోండి, జస్ట్ ఇప్పుడే వాళ్ళతో కలిసి వస్తున్నాను నేను. సో ఇక్కడ చాలామందికి ఉండే కన్ఫ్యూజన్ ఏంటంటే ఏది బాబాయ్ వాళ్ళని ఏది మా ఇల్లని. ఇది మా బాబాయ్ వాళ్ళని, అక్కడ ఉన్నాడు చూసారా నిన్నటి బర్త్డే బాయ్, ఇది మా ఇల్లు. అర్థమైందా? పెళ్లి కొడుకు ఆరు పెళ్లి కూతురికి ఎక్కడైతే నలుగు పెడతారో అక్కడ ఇలా జొన్నలతో పోస్తారనమాట. ఇది కూడా కేవలం మేనమామతో చేయిస్తారు ఈ కార్యక్రమం. నా పెళ్ళికి మా పెద్దమైన మామ చేశాడు కాబట్టి మా తమ్ముడు పెళ్ళికి మా చిన్న మేనమామ చేస్తున్నాడనమాట. అంటే నా మరదలు ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళ డాడీ. యాక్చువల్లీ పెళ్ళికి చాలా రోజుల ముందే నేను వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ చెప్పాను, చెప్పి ఖచ్చితంగా అది వేసుకుని రావాలి, వేసుకుని వచ్చేలాగా చూడండి, ఎల్లో కలర్ అని చెప్పాను. ఎవరికైతే చెప్పానో ఆ అమ్మాయి పెళ్ళికి ఆబ్సెంట్ అయిపోయింది కాబట్టి ఆ మిస్కమ్యూనికేషన్ జరిగిపోవడం వల్ల ఎవరికి తోచిన చీరలు వాళ్ళు పట్టుకొచ్చారు. లాస్ట్కి మళ్ళీ కనీసం కుంకుమ పసుపు కలర్లో, పసుపు అయినా రెడ్ అయినా ఏదో ఒకటి వేసుకురండి అని చెప్తే మా వాళ్ళందరూ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళారనమాట. అందుకే ఇంత పలచపలచగా ఉన్నారు. ఇక్కడ ఇంత హడావిడి జరుగుతుంటే మా వారు చూసారు అక్కడ మరదళ్లతో ముచ్చట్లు వేస్తున్నారు హ్యాపీగా. ఫైనల్లీ నలుగు కార్యక్రమం మొదలైపోయింది. మొదలు పెట్టింది కూడా స్వయాన మా మాతాజీ. ఇప్పుడు పసుపు పూస్తుంది కదా, ఆమె మా అమ్మ. కనీసం డ్రెస్ కోడ్ మా అమ్మ అయినా ఫాలో అయిందని చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఈ పెళ్ళిలో అందరికంటే ఎక్కువ సంతోషం మా అమ్మ మొహంలోనే చూశాను నేను. నా పెళ్ళప్పుడు మాత్రం డల్గా ఉండింది, ఉండబట్టలేక అడిగేశాను మొహం మీదే, అదేంటమ్మా దను పెళ్ళప్పుడేమో చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు, నా పెళ్ళప్పుడు ఇంత హుషారుగా లేవే అని అడిగా. నీ పెళ్ళప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావని చాలా దిగులుగా బెంగగా అనిపించింది నాకు, ఇప్పుడు మన ఇంటికి ఎంచక్క ఇంకొక అమ్మాయి వస్తుంది కదా అని చెప్పేసి సంతోషంగా ఉన్నానని చెప్పింది. మా అమ్మ చెప్పడం కాదు కానీ నిజంగా నా పెళ్ళిలో మాత్రం పాపం చాలా డల్ అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఫోన్లో ఇదే చెప్పింది మా అమ్మ, ఎప్పుడు అల్లరి చేస్తూ ఉంటావని తిట్టేదాన్ని కానీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అరిచేవాళ్ళు అల్లరి చేసేవాళ్ళు లేక ఇల్లంతా బోసిపోయినట్టుంది, చాలా సైలెంట్గా అయిపోయిందని చెప్పింది. ఉన్నప్పుడేమో అల్లరి చేస్తుందని తిడతారు, లేనప్పుడేమో బోసిపోయిందంటారు, ఏమిటో ఈ పెద్దోళ్ళు.
ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా డ్రెస్ కోడ్ పెట్టాను, వైట్ షర్టు వైట్ పంచ కట్టుకోమని. మా నాన్న చూసారా బుద్ధిగా తూచా తప్పకుండా ఫాలో అయ్యాడు. అఫ్కోర్స్ మా బాబాయ్ వాళ్ళు కూడా పాపం ట్రై చేసి కష్టపడి వేసుకున్నారు అనుకోండి డ్రెస్ కోడ్. ఇప్పుడు మనం రంగంలోకి దిగామన్నమాట పసుపు పూయడానికి. పక్కనున్న వాళ్ళందరూ మా బాబాయిలు మా మామయ్యలందరూ ఈ పిల్ల తమ్ముడి మీద ప్రేమతో కొంచెం కొంచెం రాస్తుందేమో అనుకున్నారు. బట్ మనం వదులుతామా, తమ్ముడు తమ్ముడే సరదాలు సరదాలే, మళ్ళీ అవకాశం దొరుకుతుందా చెప్పండి. అందుకే చేతికి దొరికినంత తీసుకుని మొత్తం పులిమేశాను. అంత పూస్తానని మా తమ్ముడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, పాపం షాక్ అయ్యాడు, ఏంటి బాబు ఇంత పూసేస్తున్నావని. పాత వాళ్ళు ఏమో కానీ కొత్త వాళ్ళకు కంపల్సరీ డౌట్ వచ్చేసి ఉంటుంది, ఏంటబ్బా పెళ్లి కొడుకు మొహం బ్లర్ చేసింది ఏంటి అని. ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళకి చెప్పాను, కొత్త వాళ్ళకు మళ్ళీ చెప్తున్నా, మా తమ్ముడికి సోషల్ మీడియాలో కనిపించడం కానీ యూట్యూబ్లో కనిపించడం కానీ ఇష్టం లేదు. ఇలాగే కొంతమంది బంధువులకు కూడా ఇష్టం లేదు కాబట్టి కొన్ని ఫోటోలు బ్లర్ చేయడం అనేది జరిగిందన్నమాట. సో అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను. ఇప్పుడు మా ఆయన నలుగు పెడతారు చూడండి, ఎంత అద్భుతంగా పెడితే. అసలు ఎవరైనా ఒకవేళతో కుంకుమ పెట్టడం చూశారు, ఒకవేళతో పసుపు రాయడం ఎక్కడన్నా చూసారా చూడండి. మా ఆయన సింగిల్ ఒకే ఒక్క ఫింగర్తో ఎక్కడ పసుపు అయిపోతుందో, ఎక్కడ మా బావమరిదికి పసుపు ఎక్కువ అంటేస్తుందేమో అని చిన్నగా ఒకవేళతో సుకుమారంగా రాశారు. అందరూ ఎగతాళి చేశారు, వామ్మో ఇంత సుకుమారం అయితే కష్టం హర్ష అని. ఏది ఎలా ఉన్నా పక్కన మా వాళ్ళు ఎంత హడావిడి పెట్టి ఎంత హంగామా చేసినా కొంచెం కూడా తొనక్కుండా మేము ఎంత బాగా ఎంజాయ్ చేసాం తెలుసా. పొద్దున ఉన్న ఆ రోలుకు పసుపు పూసే కార్యక్రమం, రోలు విసిరే కార్యక్రమం, ఇంకా ఈ నలుగు పెట్టే కార్యక్రమం, ఈ తర్వాత జరిగింది చూడండి రచ్చ, అసలు మంగళ స్నానాలకి కెమెరాకు దొరకని అల్లర్లు అవన్నీ. మామూలుగా అల్లరి చేయలేదు, ఒకరి మీద ఒకరు పంచులు విసురుకుంటూ నేను ముందేస్తాను పోటీగా పోజులు ఇచ్చాం ఫోటోలకి. జనరల్గా మంగళ స్నానాల ఫోటోలు అనగానే అందరికీ ఫోటోగ్రాఫర్లు షేడ్స్ ఇచ్చేస్తారు, కాకపోతే అవి అందరి మొహాలకు సెట్ అయ్యేలాగా ఉండాలనే ఉద్దేశంతో ఏదో లారీ అద్దాలు ఉన్నట్టు ఉంటాయి అవి. కాకపోతే నేను మాత్రం ఇక్కడ ముందు జాగ్రత్తగా మా తమ్ముడు పెళ్లి ముహూర్తం పెట్టగానే కావాల్సినవన్నీ అమర్చుకున్నాను. నా షేడ్స్ మాత్రం అందరికంటే డిఫరెంట్గా ఉంటాయి, ఒకసారి చూడండి. అదే అందరూ నవ్వుకుంటున్నారు పక్కన మా అన్న శిరీష ఇద్దరు. ఎంత ముందు జాగ్రత్త స్పందనకని, మరి పెళ్ళంటే ఆ మాత్రం ముందు జాగ్రత్త ఉండొద్దేంటి. మంగళ స్నానాలకు కూడా విచిత్రంగా ఫోజులు ఇచ్చి విపరీతంగా ఫోటోలు దిగాము, వాటిల్లో కొన్ని ఇక్కడ పెడుతున్నాను. ఇవన్నీ మేం దిగిన ఫోటోలు కదా, అంటే ఆడవాళ్ళని దిగిన ఫోటోలు కదా. మా బాబాయ్ వాళ్ళు రంగంలోకి దిగిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫోజులు వాళ్ళు దిగిన ఫోటోలకు సీరియస్లీ ఫోటోగ్రాఫర్కే ఓపిక చచ్చిపోయింది పాపం. అన్ని ఫొటోస్ దిగారు మాతో పోటీగా, మమ్మల్ని మించి ఫోటోలు దిగారు వాళ్ళు ఏకంగా. ఫొటోసే కాదు అల్లరి కూడా అలాగే చేశారు చూడండి. అండి మీరెళ్ళండి మీరెళ్ళండి, పోయండి పోయండి, ఎవరు తీసుకో ఇదేనా బిన్నె తీసుకుంటా శిరీష కామన్ అందరూ చిన్నగా చెంబులతో పోస్తే మా పర్సనల్ ఇళ్ళకి చెంబులతో వస్తే చీప్గా ఉంటుందని బిందెలు ఎత్తేశారు మా బాబాయ్ వాళ్ళు. ఇక్కడ కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. ఇంతటితో ఈ బ్లాగ్ ముగిచ్చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ కట్టుకున్న చీర ఇది, ఆ తర్వాత వేసుకున్న నైట్ రిసెప్షన్కి వేసుకున్న డ్రెస్ ఇది. ఇంతకంటే ఫొటోస్ మన దగ్గర లేవు, కానీ ఫోటోగ్రాఫర్ దగ్గర నుంచి తప్పకుండా తీసుకుని మళ్ళీ నెక్స్ట్ పెళ్లి వీడియో పోస్ట్ చేస్తాను, కాకపోతే దానికి చాలా టైం పడుతుంది, అర్థం చేసుకోండి. ఓకే.
బాయ్ టాటా.